అధికార పార్టీ నాయకుల ఆగడాలకు వంతులేకుండా పోతున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీన్మార్ మల్లనపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం హేమమైన చర్య అన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను ఎత్తి చూపితే ఆ పార్టీ నాయకులు దాడులకు పాల్పడటంపై ఆయన మండిపడ్డారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మరోసారి అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడితే సహించేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొండలరెడ్డి, మల్లేష్, శ్రీనివాసరెడ్డి, ఐలయ్య, ప్రకాష్, నరేష్, రాజు, స్వామి, రమేష్ పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ గుండా రాజ్యాన్ని పరిపాలిస్తా ఉంది. రౌడీ రాజ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ మార్చేస్తుంది. నిన్న ఒకటే రోజు ఇటు ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాల్సినటువంటి తీన్మార్ మల్లన్న మీద జీవన్ రెడ్డి అనుచరులు గుండాలాగా దాడికి పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద ఎక్కడికక్కడ నిలదీస్తూ వాళ్లకు కొరకరాని కొయ్యలా తయారైనటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి బిడ్డను ఇంటికి పంపించినటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అరవింద్ గారి మీద వరంగల్లో దాడి చేస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని ఎవరు ప్రశ్నించినా కూడా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా దాడులకు పాల్పడుతూ వస్తున్నారు. అవినీతిని బయటపెట్టిన దానికి ముఖ్యమంత్రి ఎక్కడ అంటే ఒక రిపోర్టర్ మీద కేసులు పెట్టి జైలు వేస్తారు. ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే అవినీతికి పాల్పడితే అది పేపర్లు రాస్తే విలేకరులను లోపలేస్తారు. భూములు కబ్జా పెడుతున్నారని చెప్పేసి తీన్మార్ మల్లన్న టీవీ ఛానల్లో చెప్తే ఆయన మీద అక్రమ కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్ కట్టండి అయితే దాడులు చేస్తారు. మయోం రామేశ్వరరావు తోటి కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దోసుకుంటూ ఉంటున్నారని చెప్పేసి మా బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఆరోపణలు చేస్తే దాన్ని సాక్ష్యాలతోటి నిరూపిస్తే ఈరోజు అరవింద్ గారి మీద దాడి చేస్తారు. అంతెందుకు మొన్నటికి మొన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నంలో ఒక దళిత మహిళ ఎంపీ పెన్ చూడకుండా ప్రశ్నించిన పాపానికి ఆమె మీద దాడి చేస్తారు. మిరుదొడ్డి మండలంలో భూముల పంచాయతీలకు పోయి మహిళను కూడా చూడకుండా మన మిరుదొడ్డి ఎంపీపీ ఒక అమ్మాయి మీద దాడి చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఉన్నది. చరిత్రలో